హోంశాఖ తీరు మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారు అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు హోంశాఖ తీరు సరిగా లేదు డీజీపీ హోంమంత్రి అని ఇద్దరిని ప్రస్తావిస్తూ మరీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఆ తర్వాత వరుసగా సోషల్ మీడియాలో అరెస్టుల పర్వం సాగుతోంది అది పవన్ కళ్యాణ్ చేయడం మాట్లాడడం వల్ల జరుగుతుంది అని రకరకాలుగా విమర్శలు వాదనలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మాటల మీద కేబినెట్లో కూడా చర్చ సాగింది అవన్నీ పక్కన పెడితే నిన్న డీజీపీ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వచ్చి పవన్ కళ్యాణ్ని కలిసి వెళ్ళారు డీజీపీ కలిసి వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత పోలీసుల తీరు మీద పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు అంతేకాదు పోలీసుల వ్యవహారం మీద బాధితులకి క్షమాపణ చెప్పారు పోలీసులు సరిగ్గా పనిచేయలేదు పోలీసుల తీరు బాలేదు పోలీసుల వ్యవహార శైలి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీనివల్ల నేను బాధితులకి క్షమాపణ చెబుతున్నానని స్వయంగా ఉప ముఖ్యమంత్రి స్వారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పోలీసుల వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో నిన్న మరోసారి ఉప ముఖ్యమంత్రి నిరూపించారు పోలీసుల వ్యవహార శైలి సక్రమంగా లేదు బాధితుల పట్ల ఏ మాత్రం సానుభూతి లేదు రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోతే కనీసం కేసు కూడా పెట్టకుండా పూర్తి నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు అని పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యానించారు క్షమాపణ కూడా చెప్పారు అందుకే నాకు చాలా ఇది బాధ కలిగించి ఇది బిడ్డలని తీసుకురాలే చాలా చాలా బాధ కలిగించింది నేను ఈ సందర్భంగా రేవంత్ గారి తల్లిదండ్రులకి నిరంజన్ గారి మాతృమూర్తి కూడా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా పోలీసు అధికారులు సరిగ్గా మిమ్మల్ని ట్రీట్ చేయలేకపోయినందుకు నేను మనస్ఫూర్తిగా నేను క్షమాపణ తెలియజేస్తాను మరి ఒక ఉప ముఖ్యమంత్రి ఆ రీతిలో క్షమాపణ చెప్పేటంత పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ యంత్రాంగం తీరు ఎట్లా ఉంది పోలీసులు ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మనం అనుకోవాలి పోలీసులు బాధితుల పట్ల ఏమాత్రం ఖాతర చేయటం లేదని లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదని మరోసారి ఉప ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన తర్వాత లాండ్ ఆర్డర్ చేతిలో ఉన్న ముఖ్యమంత్రి పాలనా తీరు ఆయన వ్యవహార శైలి ఎలా ఉందని మనం భావించాలి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదని పోలీసులు తీరు సరిగా లేదని పోలీసులు బాధితుల పట్ల కనీసం మానవత్వం కూడా చూపట్లేదని నిన్న తీవ్రమైనటువంటి ఆందోళన ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చింది బాధితులకి కనీసం సహాయం చేయకపోగా కేసు కూడా పెట్టి విచారణ కూడా చేయలేదని ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాదు బాధితుల కోసం తన ట్రస్ట్ పక్షాన ఆయన ఒక రెండు లక్షల రూపాయలు చొప్పిన నష్టపరిహారం కూడా చెల్లించి నిన్న పవన్ కళ్యాణ్ అనేక అనేక రూపాల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఉప ముఖ్యమంత్రి ఎంత ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన సొంత జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఇంత దయనీయంగా ఉంటే ఇంక రాష్ట్రం అంతా ఎట్లా ఉన్నట్టు రాష్ట్రంలో పోలీసుల తీరు ఎలా సాగుతున్నట్టు కీలకమైనటువంటి విషయం మరి ప్రభుత్వం మొన్న ఆయన ఒక మాట అంటేనే ఉటా ఊటిని కదిలి అనేక మందిని అరెస్ట్ చేస్తే మరి ఈయన పోలీసులు పట్టించుకోలేదని చెప్పినప్పుడు మరి పోలీసుల మీద చర్యలు తీసుకుంటారా ఆ పోలీసులను కూడా వేటేస్తారా ఆ పోలీసుల మీద ఎలాంటి చర్యలు ఉంటాయి చూడాలి మరి ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో ఉప ముఖ్యమంత్రి ఈ రీతిలో ఆందోళన ఆవేదన అసహనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తే పోలీసులు ఎంత దుర్మార్గంగా సాగుతున్నారో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది